మీ మొబైల్ ఫోన్ లో టెలిగ్రామ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని మ్యాట్రిమోనీ ఇండియా ఛానల్ లో జాయిన్ అవ్వండి. మీరు మెచ్చినా మీకు నచ్చిన సంబంధం ఉచితంగా చూసుకొని మాట్లాడుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే ఓ ఇద్దరు పురుషులు గుడికి వెళ్లి ఇలా నమస్కరించారట. నాకు చక్కటి అందమైన అర్థం చేసుకునే భార్యని ఇచ్చావు స్వామి, నన్ను అర్థం చేసుకునే భార్యని ఇచ్చినందుకు నేను ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు చేసుకోగలుగుతున్నాను, దానాలు చేయగలుగుతున్నాను, నాకు తొందరగా మోక్షాన్ని ప్రసాదించు స్వామి అని. ఇంకొక పురుషుడు ఇలా కోరుకున్నాడట, నాకు గయ్యాళి భార్యనిచ్చావు కాబట్టి నాకు త్వరలోనే ఈ జీవితం మీద విరక్తి కలిగి నిన్నే స్మరిస్తూ నిన్ను త్వరగా చేరుకునే అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామి అని. కాబట్టి భార్య ఎలాంటిదైనా భర్త భరించవలసింది, కానీ భార్యను కాపాడుకోవడం కూడా ఒక కళ. జీవితంలో అతి భద్రంగా కాపాడుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది భార్య మాత్రమే. ఒక బంగారపు వస్తువును మనం బీరువాలో భద్రంగా దాచిపెట్టి ఎలా కాపాడుకుంటామో భార్యను కూడా అదే విధంగా కాపాడుకుని రక్షించుకోవాలి. అప్పుడు మీ జీవితం సుగమమే. శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి గారు ఏం చెబుతారో వారి మాటల్లోనే విందాం. హలో బదులు, జై శ్రీరామనండి. గత 23 సంవత్సరాలుగా ఎన్నో వేల జంటల్ని ఏకం చేసినటువంటి మేము మీ ముందుకు వచ్చామండి. ఇంకా ఎంత త్వరగా మీకు వివాహం చేయాలని, మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, మీరు మీ స్మార్ట్ ఫోన్లో టెలిగ్రామ్ అన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో మ్యాట్రిమోనీ ఇండియా అన్నటువంటి ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే హిందువులైనటువంటి వారందరికీ కూడా మీరు ఉచితంగా సంబంధాలు చూసుకోవచ్చు. నిజానికి వివాహం అనేది చాలా గొప్పనైనటువంటి మలుపు ప్రతి ఒక్కరి జీవితంలో. అందున పురుషుడి యొక్క జీవితంలో చాలా గొప్పనైనటువంటి మార్పేనండి, ఎందుకంటే వచ్చినటువంటి భార్య చాలా చక్కగా తనతో పాలు నీళ్ళలా కలిసిపోయిందనుకోండి. అలా కలిసిపోతే కనుక వారి యొక్క దాంపత్యం చాలా మధురంగా ఉంటుంది, వారి జీవితం ఆనందదాయకంగా ఉంటుంది, ఆ ఇల్లు ఒక శాంతి నిలయమే అవుతుంది. నిజానికి మరి అనుకున్నట్టుగా భార్య రాలేదనుకోండి, కొంత గడసరి కొంత గయ్యాళి వచ్చింది అనుకోండి, అయినా కూడా సర్దుకుపోవలసింది, ఎందుకంటే ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత భరించాల్సిందే తప్పదు, భరించువాడు భర్త కాబట్టి. అందుకని చక్కటి శాంతిమంతురాలైనటువంటి భార్య మన జీవితంలోకి వచ్చిందనుకోండి, మనం భగవంతుడిని కోరుకోవలసిందేంటి, అయ్యా నాకు చక్కటి భార్యనిచ్చావు కాబట్టి జీవితంలో ఈవిడితో కలిసి నేను చాలా చక్కటి గొప్ప పనులు, యజ్ఞయాగాది కథవులు, పూజలు, కొన్ని నాకు శక్తి ఉన్నంత వరకు దానాలు చేసి నేను ఉత్తమగతులు పొందుతాను అని అనుకోవాలి. అదే గయ్యాడి భార్య కానీ కొంచెం మాట వినటువంటి పెంకితనం ఉన్నటువంటి భార్య వచ్చినా కానీ భగవంతుడికి నమస్కరించాల్సింది ఏంటంటే, అయ్యా నాకు జీవితం పైన తొందరగా ఆసక్తి తగ్గి తొందరగా వైరాగ్య స్థితి వచ్చి వానప్రస్థాశ్రమం తొందరగా తీసుకునేటటువంటి అవకాశం నువ్వు కల్పించావు, నిన్ను నిత్యము నేను కొలుస్తూనే ఉంటాను, నువ్వు ఈ ఆశ్రమంలో ఉంటూనే అని మనము భగవంతుడికి నమస్కరించి అంటే భార్యాస్థానము అంత గొప్పనైనటువంటిది. ఒకసారి చెయ్యి పట్టుకున్న తర్వాత ఇక వదిలేటటువంటి ప్రసక్తే లేదు. మరి ఆ భార్యను ఇంత బాగా చూసుకోవాలండి. మనము ఏదో ఒక శుభకార్యానికి వెళ్ళొచ్చాము, ఆ శుభకార్యానికి వెళ్ళి వచ్చినప్పుడు విలువైనటువంటి ఆభరణాలు ధరిస్తాము, పిచ్చి ఆభరణాలు కూడా ధరిస్తాము, రోల్డ్ గోల్డ్ కూడా. విలువైనటువంటి ఆభరణాన్ని ఏం చేస్తాం మనము, గొలుసు తీసేసి అలాగే టేబుల్ మీద పడేయం కదా, దాన్ని తీసి బీరువా తీస్తాం. బీరువా తీసిన తర్వాత అక్కడే పెట్టేయం, లాకర్ తీస్తాం. లాకర్ తీసిన తర్వాత అందులో కూడా పెట్టాం, ఇంకా ఏదో చిన్న అట్టపెట్టె లాంటిది వస్తుంది, దానిలో లోపల ఒక సొరుగులో దాచిపెడతాం. ఎంత భద్రంగా దాచాము, ఎందుకు దాచిపెట్టాము, అది విలువైనటువంటి వస్తువు కాబట్టి. భార్య కూడా అంతే విలువైందని ప్రతి పురుషుడు కూడా గుర్తించాలండి, ఎందుకంటే తన వారిని అందరినీ వదులుకొని నీదే నీతోటే జీవితం అని నీ చెయ్యి పట్టుకొని వచ్చింది నీ చిటికి.